హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. మరో వారంలో ఇంటర్ ఫలితాలు అయితే రిలీజ్ చేయబోతున్నారండి. మరో వారం రోజుల్లో ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ అయితే తెలపడం జరిగింది. మనకి జూలై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ అయితే నిర్వహిస్తామని, జూలై మధ్యలో ఫస్ట్ ఇయర్ క్లాసెస్ నిర్వహిస్తామని ఆయన చెప్పడం జరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఫీజులు వసూలు చేస్తే ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించడం జరిగింది. సో మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ మార్కులు అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కులే బేస్ చేసుకుని సెకండ్ ఇయర్ మార్కులు అయితే వెయ్యబోతున్నారండి. మనకి ఖచ్చితంగా 1 వీక్ లోపే ఇంటర్ ఫలితాలు అయితే విడుదల చేస్తామంటున్నారు. జూలై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. సో మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేశారు, అలాగే ప్రాక్టికల్స్ని కూడా రద్దు చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో సర్వత్రా ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ మీద చాలా అంటే చాలా ఆసక్తి అయితే నెలకొంది. సో ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కులను బట్టే సెకండ్ ఇయర్లో కూడా సేమ్ మార్కులు వేస్తారు. రికార్డుల ప్రకారంగా ప్రాక్టికల్ మార్కులు అయితే వేస్తారు. దీన్ని బట్టి విద్యార్థులకు మంచి మార్కులు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయండి. సో ఇంటర్ మార్కుల మీద ఎవరైనా ఆసక్తి చూపకపోతే, సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే వారికి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టే ఆలోచనలో కూడా గవర్నమెంట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకి 1 వీక్లోనే వస్తాయి. ఖచ్చితంగా 1 వీక్లోనే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇంటర్ బోర్డు కార్యదర్శి అయితే స్పష్టం చేశారు. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ వారికి, అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుని సెకండ్ ఇయర్లోకి అడుగు పెడుతున్న వారికి జూలై 1 నుంచి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ఉంటాయి. జూలై మధ్యలో ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అయితే ఉంటాయి. 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి అడుగు పెడతారో వాళ్ళందరికీ కూడా జూలై మధ్యలో ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.